మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ఈ నెల 9వ తేదీన ముగియనున్న నేపథ్యంలో లాక్డౌన్ ను పొడిగించాలా లేదా రాత్రి కర్ఫ్యూ పెట్టాలా అనే అంశంపై చర్చించనున్నారు. కోవిడ్ 3వ దశను సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన సమాలోచన చేయనున్నారు. వానాకాలం సాగు లక్ష్యాలపైన మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కరోనా ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ 3వ దశ, లాక్డౌన్ సహా వ్యవసాయ పనులు, రైతు బంధు వంటి అంశాలపై చర్చించనున్నారు. పటిష్ట చర్యలతో రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతోందని సర్కార్ భావిస్తోంది. కోవిడ్ 3వ దశ రానుందనే కథనాలతో సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధతపై మంత్రివర్గంలో సమాలోచన చేయనున్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ఈ నెల 9న ముగుస్తోంది. లాక్డౌన్ కొనసాగించాలా లేదా మరిన్ని సడలింపులతో రాత్రి కర్ఫ్యూ పెట్టాలా అనే అంశాలపై మంత్రివర్గం దృష్టి సారించనుంది. లాక్డౌన్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైందనే కోణంలోనూ చర్చించనున్నారు. అన్ని అంశాలు పరిశీలించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 9వ తేదీన 19 జిల్లాల్లో 19 డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఏకకాలంలో ఆయా జిల్లాల్లో మంత్రులందరూ పాల్గొని వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఆవిష్కరించాలని ఆదేశించారు. మంత్రులు లేని జిల్లాల్లో ఇతర ప్రముఖుల్ని ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎవరెవరు ఏ జిల్లాల్లో వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు శ్రీకారం చుట్టాలి అనే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వానాకాలం సాగు లక్ష్యాలపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి, ఖరీఫ్ సేద్యానికి నీరివ్వడం వంటి అంశాలపై సమాలోచన జరుపుతారు. రైతు బంధు పంపిణీ, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యతపై కేబినెట్ దృష్టి సారించనుంది.